హాయ్ అండి, అందరికీ నమస్తే. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ వరలక్ష్మీదేవి వ్రతం అందరూ అందంగా జరుపుకోవాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పూజ అయితే చూశారు కదా ఎలా జరుపుకున్నామో. మళ్ళీ ప్రతిదీ విడమరిచి ఒక్కొక్కటి చెప్పడం ఎందుకు, అందరూ చేసుకునేది కానీ ఎవరు స్తోమతికి అది చేసుకుంటారు. అందుకని నేను మీకు ప్రతిదీ పెట్టలేదు, కానీ పూజ అయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఎలా మేము అలంకరించుకొని మేము పూజ చేసాము. అమ్మవారిని అలంకరించింది, అమ్మవారు అలంకరించుకొని నైవేద్యాలు మేము పెట్టిన నైవేద్యాలు, అమ్మవారికి పెట్టిన చీర. శనగలు అయితే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి కంపల్సరీ శనగలు పెడితే మంచిది అని అంటారు కాబట్టి పెట్టాము. లోపల మాకు నిత్యం పూజ చేసుకునే అమ్మవారు, మాకు ఎప్పటి నుంచో ఉన్న అమ్మవారు, పార్వతీ పరమేశ్వరులు. సో ఈ రోజుకి మా పూజ ఈ రోజుకి ఇలా జరిగిందనమాట అండి. అయితే పొద్దున్నే పూజ జరపడానికి కారణం ఇప్పుడు 9:30 అవుతుంది, ఎందుకంటే మళ్ళీ నేను షూటింగ్కి వెళ్ళాలి. తప్పదు, షూటింగ్ మానేసుకోకూడదు కదా. కాకపోతే త్వర త్వరగా మంచిగా పొద్దున్నే లేచి పూజా కార్యక్రమం ఇప్పుడు పూర్తి చేసుకున్నాం అనమాట. అలాగే మా ఇంటి బయట కూడా చూసారా అలంకారం, మా బయట అలంకరణ వంటలు అయితే మా స్వామి చేశారండి. మొత్తం అయ్యంగారు అన్నమాట మాకు. తమిళనాడులో అయ్యంగారులు ఎలాగైతే వంటలు చేస్తారో అలా కట్టు బొట్టు అన్నీ మా పిల్లాడు చేశాడనమాట మా స్వామి. మొత్తం క్రెడిట్ గోస్టు మా స్వామికి. ఇదో మా అమ్మగారు అక్షంతలో ఆశీర్వాదం అనమాట. ఇదిగో ఇలా చూడుసిరి. ఈ అకాల వర్షాలు తగ్గాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఎవరు వృత్తి వారు సంతృప్తిగా జరుపుకోవాలని, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను కూడా కోరుకున్నాను అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొకసారి మీ అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని అందరూ సంతృప్తిగా చేసుకోండి. ఇక్కడి నుంచి మనం షూటింగ్కి వెళ్ళాలి, మీరు అన్నీ చూస్తూ ఉండండి. సరిగ్గా చెప్పాలి మరి, పుచ్చుకుంటున్నా అమ్మ వాయిన పుచ్చుకుంటున్నా చూసారా. మా షూటింగ్ లో పూజలు చేసి అక్కడ వాయినాలు ఇచ్చుకోవడం అవ్వక ఇక్కడికి వచ్చి వాయినాలు మా ఆర్టిస్టులు మేము ఇచ్చుకుంటున్నాం. అయితే పూజ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇస్తున్నాం అనమాట. తప్పదు మరి, కళాకారులకి అన్నీ అవ్వాలంటే కుదరదు కాబట్టి తప్పదు. ఇక్కడే అండ్ ఆల్వేస్ నేను బెంగళూరు నుంచి వచ్చాను కూడా, అవును అక్కలాగా అమ్మలాగా అమ్మలాగా అందరూ అంత మంచి చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. నచ్చలి ఆహ్నకి జ్వరం వచ్చింది పాపం, 2 డేస్ రెస్ట్ తీసుకుంది, ఇప్పుడు కొంచెం పుంజుకుంది, ఇంకా పుంజుకోవాలి బాగుంది అని. ఇది వరలక్ష్మి అంటే సాక్షాత్ లక్ష్మీదేవి.
సరే ఇప్పుడు ఈ అవతారం తీసేసి మళ్ళీ భాగ్యమ్మ అయిపోతారు. భాగ్యమ్మ బాగి బాగి అవతారం నేను ఎత్తుతాను ఇప్పుడు మళ్ళీ కుంటుకుంటూ కొంచుకుంటూ శ్రీవల్లి నవ్వులు కుంటుకుంటూ చేస్తున్నారు తప్పదు. మనస్ఫూర్తిగా కొంత మానసి మంచి స్టార్ అయిపోవాలి. పాపా మా బెంగళూరు పాపా ఇక్కడ అయిపోయాను. వస్తేనమ్మ వాయిన పుచ్చుకుంటున్నమ్మ వాయిన దేవుడు చాలా చూడాలి. సో షూటింగ్స్ లో మాకు ఇంటి దగ్గర కుదరక మరి ఇక్కడే మేము ఆయనించుకోవడం అయింది. ప్రసాదం పంపిస్తాను. ఇది అనమాట మాకు ఈ రోజు జరిగింది. చాలా హ్యాపీగా పూజ జరిగింది. అలాగే వాయిను అంటే చిన్న వాయినులా కూడా ఇచ్చుకున్నాం. మళ్ళీ మా దేవత టీం అందరం కలిసి ఒకే చోట కూర్చొని భోజనాలు చేస్తున్నాం. ఈరోజు పూజలు కూడా బాగా మాకు ఈరోజు జీడిపప్పు కర్రీ పొద్దున లక్ష్మీ వ్రతం చేసి నరకుమార్ గారు ఇక్కడ మూడు స్వీట్స్ ఒక పులిహార ఒక దర్శించు ఇంకోటి హల్వా అన్ని జీడిపప్పు పచ్చడి జీడిపప్పు అన్ని జీడిపప్పులతోనే వ్యవహారం అంతా అన్ని ఎక్కడ అందుకే అంత జీడిపప్పు అంతే అంత గట్టిగా ఇంత స్ట్రాంగ్గా గుండమ్మ కథలోనే ఇద్దరు అమ్మాయిలతో షూటింగ్లోనేమో అమ్మాయిలు ఎక్కడ కనబడితే అక్కడ అమ్మాయిలు అమ్మాయిలతో సాంగ్స్ అమ్మాయిలు ఎవరన్నా ఒక డాక్టర్ ఫోన్ చేసింది రుక్మిణి వాళ్ళ అమ్మ ఏమని నాకు వార్నింగ్ ఇస్తుందా నాకు ఎవరో వార్నింగ్ బాబా ఆకులో ఒక మెతుకు కూడా లేకుండా ఉపవాసం అంటే పెట్టింది అసలు ఒక మెతుకు కూడా ఎంత నీట్ గా తిన్నాడో చూడు రెండు ప్లేట్లు ఆల్రెడీ అల్లుడు నేను ఇప్పుడే నేను చేస్తా ఇప్పుడే చేస్తారా ఒక పది నిమిషాలు ఉపవాసం చేస్తా అదే కింద నాటకుమార్ గారి ప్లేట్ అంటే కొత్తగా వచ్చిన గెస్ట్ ఉపవాసం చేస్తుందని మా అల్లుడు కూడా ఉపవాసం చేస్తున్నాడు. ప్లేట్ లో ఏమి తినకూడదండి ఏమి తాగొచ్చు వాటర్ తాగొచ్చు కోట తాగొచ్చు వచ్చిన గెస్ట్లకి అలాగిస్తే మన దేవత టీం ఏమనుకుంటారు చూడు
దేవతలు తాగేదేంటి? అవి అమృతం సురాపాన సురాపానీయం ఇచ్చాను. నిజమే మీ ఇంట సురాపానీయం లేదా అంటే శ్రీదేవి నువ్వు తాగేవా సురాపాని? నా బిడ్డలు అలాంటి బిడ్డలు కాదు. నేను నేను భాగ్యమ్మ కళ్ళు తాగుతుందని అన్న బిడ్డలు కాదు. వాటర్ తాగితే నా బిడ్డలు కళ్ళు భాగ్యమ్మ కళ్ళు తాగుతుంది కానీ నా బిడ్డలు తాగరు. భాగ్యమ్మ కట్టు చూడగానే తెలుస్తుంది పక్క సారాన్ని. నా బిడ్డలు అలా పెంచలేదు. పులిబిడ్డలు నా బిడ్డలు. పులిబిడ్డ వెళ్ళిపోయింది కదా. పులిబిడ్డ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? నల్ల పుల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. పాయసం ఎంత ప్రేమగా ఇస్తున్నారు. చక్కగా తిన్నది పాపం. ఉపవాసం కదా, ఉపవాసం లాస్ట్ పాయసం అనమాట. ఉపవాసం పాయసం కదా. ఉపవాసం పాయసం అదిగో రుక్మిణి కప్పులు కప్పులు తింటానే ఉందండి. అక్కడక్కడ పొద్దున్న పొద్దు నుంచి తింటానే ఉంది. అది మాత్రం అమ్మకి అర్థం అవుతుంది. మాట్లాడే కన్నడ మాట్లాడుకో. ఎలా అవుతుంది? చెప్పు అమ్మా. నటకుమారి అమ్మ బాయ్ అంత ఇద్దరు. హాయ్ అంటే బాయ్ అందరు. హాయ్ అందరు. బాయ్ హాయ్ బాయ్ అంటే ఇల్లు పక్క రిద్దిన్ హాయ్ అంటే. ఇప్పుడు దాకా ఊరు చెప్పలేదు కానీ ఒకళ్ళు చెప్పగానే స్టార్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి మళ్ళీ నేను వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వండి. నటకుమారి అఫీషియల్ తప్పకుండా ప్రోత్సహించండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంది. అలాగే రీల్స్లో కూడా నన్ను ఇంత ఆదరిస్తున్నారు. అలాగే ఆర్టిస్ట్గా బాగుంది బాగా చేస్తున్నారని అంటున్నారు. ఇలాగే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. అలాగే ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరు.